बेंगलूरु वेदिकगा न्यूजीलैंड तो जरिगिन तोली टेस्ट लो ओडिन भारत रेंडो टेस्ट लो विजयं साधिंचालनी चूस्तोंदी। पुणेलो गुरुवारं नुंची रेंडो टेस्ट मैच आरंभं कानुंदी। ई मैच कोसं टीम इंडिया मार्पुलु चेसे अवकाशं उंदी। मेडकंडरालु पट्टेयडंतो शुभन गिल आ मैच कु दूरमय्याडु। अलागे विकेट कीपर रिषभ पंत मोकालिकि बंती बलंगा ताकडंतो मैदानं वेडाल्सि वच्चिंदी। तिरिगि बैटिंग चेसिना कीपिंग कु दूरंगा उन्नाडु। ఈ నేపథ్యంలో పూణేలో జరిగే రెండో టెస్టులో వీరిద్దరూ ఆడతారా లేదా అనే సందేహం వ్యక్తమవుతోంది। అయితే జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాంటన్ డస్కాటే ఈ ఊహాగానాలకు తెరదించాడు। కివీస్తో రెండో టెస్టులో గిల్ పంత్ ఆడతారని తేల్చాడు। పంత్ బాగానే ఉన్నాడు। మోకాలు కదిలించడంలో కాస్త అసౌకర్యానికి గురైన ప్రస్తుతం కోలుకున్నాడు। రెండో టెస్ట్ ఆడతాడనే భావిస్తున్నామని తెలిపాడు। ఇక గిల్ బెంగళూరు నెట్స్ లో కూడా పాల్గొని బ్యాటింగ్ చేశాడు। కాస్త అసౌకర్యంగా కనిపిస్తున్నా మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగానే ఉన్నాడని టెన్ డస్కాటే తెలిపాడు। అయితే గిల్ ఎంట్రీతో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ల మధ్య గట్టి పోటీ నెలకొంది। తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో సర్ఫరాజ్ ఖాన్ డకౌట్ అయినా రెండో ఇన్నింగ్స్ లో 150 పరుగుల టాప్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు। మరోవైపు కేఎల్ రాహుల్ రెండు ఇన్నింగ్స్ లో వరుసగా 0-12 పరుగులు చేశాడు। బెంగళూరు టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోవడంతో రాహుల్ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి। పూణే టెస్ట్ కు గిల్ అందుబాటులోకి వస్తే రాహుల్ పై వేటు వేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి। మరోవైపు పంత్ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదన్న భావనలో టీమ్ మేనేజ్మెంట్ ఉంది। రెండేళ్ల క్రితం కారు ప్రమాదంలో అతడి మోకాలికి తీవ్ర గాయం అయింది। ఇప్పుడు అక్కడే బంతి తాకడంతో ముందు జాగృతగా విశ్రాంతినిస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నారు। ఒకవేళ ఆడించినా బ్యాటింగ్ మాత్రమే చేయించి కీపింగ్ బాధ్యతలు జురేల్కు అప్పగించే అవకాశం ఉంది।